కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చినట్టే తెలుస్తోంది. తన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఆశించి కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కావ్యను కాకుండా శ్రీహరిని ఎంపీగా బరిలో దింపాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి ఉంటుందని షరతు పెట్టినట్టు సమాచారం. ఒకవేళ కడియం శ్రీహరి అందుకు అంగీకరించని పక్షంలో వరంగల్ సిట్టింగ్ ఎంపీ వసునూరి, దయాకర్ లేదా దొమ్మాటి సాంబయ్య పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పెట్టిన మెలికతో కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది కడియం పరిస్థితి. కాంగ్రెస్ లో మాదిగా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న వాదనతో పార్టీ అధిష్టానం పునరాలోచనలు పడినట్టు తెలిసింది. తెలంగాణలో ఎస్సీలకు 3 ఎంపీ స్థానాలు రిజర్వ్ కాగా ఇందులో ఇప్పటికే నాగర్ కర్నూల్ పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి గడ్డం వంశీని అభ్యర్థులుగా ప్రకటించారు. మిగిలిన వరంగల్ స్థానం నుంచి కూడా అదే మాల సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే మాదిగ ఓటర్లను దూరం చేసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది. దీనివల్ల కడియం శ్రీహరి అభ్యర్థి అయ్యే పక్షంలో నాగర్ కర్నూల్లో మల్లు రవికి బదులుగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నంది శ్రీహరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కడియంకు పెట్టిన కండిషన్నే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ అని స్పష్టం చేసింది. దీంతో ఆయన కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి అనుకున్నదొకటి అయినది ఒకటి అన్నట్టుగా తయారైంది ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి.